Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus NTR TDP. ఇది ఊహించని పరిణామమే. అప్పుడెప్పుడో NTR TDPని స్థాపించి కొన్నాళ్ళు హడావిడి చేశారు లక్ష్మీ పార్వతి. కానీ ఇప్పుడు మళ్ళీ అసలైన NTR TDP అనే ప్రస్తావన ఏపీ రాజకీయాలలో వస్తోంది. అసలు టీడీపీ ఎవరిది, ఎవరు లాగేసుకున్నారు, ఆ సమయంలో NTR వారసులు ఏం చేస్తున్నారు, పోనీ ఇప్పుడేమైనా చేశారా అనే ప్రశ్నలు కొత్తగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ స్థాపన చరిత్ర, పార్టీ పగ్గాల మార్పు అనేది గత చరిత్రే అయినా అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. NTR హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అనే పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకు అనేక మలుపులు తిరిగి టీడీపీ పుట్టుక దగ్గరకొచ్చి ఆగింది. పేరు మార్పు వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు, కానీ వైసీపీకి మాత్రం ఇది ఊహించనే పొలిటికల్ మైలేజ్ తెచ్చింది. టీడీపీకి ఊహకందనే డ్యామేజ్ చేసింది. అసలు టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఎందుకున్నాయి? నందమూరి వారి టీడీపీ నారా వారి చేతుల్లోకి ఎందుకెళ్ళిందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పేరు మార్పు విషయంలో నందమూరి వారసులు స్పందించిన ప్రతిసారి వైసీపీ నుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. చెప్పులేయించిన రోజు, పార్టీని లాగేసుకునే రోజు ఈ వారసులంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఆనాడు తండ్రి మరణానికి పరోక్షంగా కారణమైన వారంతా ఇప్పుడు తండ్రి పేరు మార్చారని బాధపడడం మొసలి కన్నీరు కాక ఇంకేంటని అంటున్నారు. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు దగ్గర ఉన్న పార్టీ పగ్గాలు లాక్కోవాలని సవాళ్లు విసురుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ నేరుగా NTRనే టార్గెట్ చేశారు. ట్వీట్లు వేయడం కాదు, చంద్రబాబు ముందుకెళ్లి తొడగొట్టి పార్టీని తెచ్చుకోమంటూ సవాలు విసిరారు. బాలకృష్ణపై కూడా ఇలాగే కామెంట్లు పడుతున్నాయి. తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబుతో వియ్యమందుకుని ఆయన దగ్గర బానిసలా ఉన్నారని, పౌరుషం ఉంటే పార్టీని తిరిగి నందమూరి వారి ఆధీనంలోకి తెచ్చుకోవాలని బాలయ్యను డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు బాగా కార్నర్ అయ్యారు. NTR పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదంటున్నారు వైసీపీ నేతలు. గతంలో చంద్రబాబు NTRకి చేసిన అవమానాలన్నీ ఏకరవు పెడుతున్నారు. పేరు మార్చండి అని అడిగినందుకు చంద్రబాబుకి చాకిరవు పెట్టేశారు. ఈ వ్యవహారంతో టీడీపీకి ఊహించనే డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి.